श्री मात्रे नमः सौंदर्य लहरी 27వ श्लोकम् ఈ శ్లోకంలో జగన్మాత లీలలు ఎరిగిన జ్ఞానులకు వారు చేసే ప్రతి ఐహిక కార్యము మాతకు సమర్పించే అర్చనాదికాలే అవుతాయని అదే దృష్టితో ప్రతి కార్యాన్ని నిర్వహించాలనే సూచనను నర్మగర్భంగా ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేశారు. जपोजल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गति प्रादक्षिण्य क्रम नमशनाद्याहुतिविधिः प्रणाम संवेश सुखमखिलमात्मार्पणदृशा सपर्या पर्यायस्तव भवतु यन्मे विलसितम् जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गति प्रादक्षिण्य क्रम नमशनाद्याहुतिविधिः प्रणाम संवेश सुखमखिलमात्मार्पणदृशा सपर्या पर्यायस्तव भवतु यन्मे विलसितम्. అమ్మా, నేను చేసే పూజ, అంగన్యాస కరన్యాసాది హస్తభంగిమల రీతి, నీ చుట్టూ చేసే ప్రదక్షిణలు, నే చేసే భోజనము, ఆహుతి విధి, నా సాష్టాంగ ప్రణామాలు, ఇష్టమైన వస్తువులు, నా సమస్త చేష్టలు అన్నీ ఆత్మార్పణ దృష్టితో నేను నీకు చేసే అర్చనాదికాలగుగాక అని భావం. Wow.